Satamanambhavati Sataja Purusha Satendriya Adushivendriya Pratishupati Om Namo Venkateswaya Satamanambhavati Karikramaniki Swagatam Putina Roju, Pelli Roju, Shastipurti, Tetra Subhasandar Bhalalu, Bhaktilaku, Tirumala Tirupati Devasthanamala, Achakas Formulachi, Alaya Pranganam Nundi, Asrinivasani, Mangala Sisulupande, Karikramami, Satamanam Bhavati. Venkatachalathisham Sri Adhyasita Vakshasam Srita Chetana Mandaram మా చిరునవ్వుల మనమరాలు మహతి సాయికి పుట్టినరోజు శుభాకాంక్షలను వైకుంఠవాసుని ఆశీస్సులను అందించండి అంటూ నానమ్మ అమ్మ నాన్న బాబాయ్ పిన్ని బంధుమిత్రులు చిత్తూరు నుండి వ్రాస్తున్నారు. మొదటి జన్మదినోత్సవ శుభాకాంక్షలను బ్రహ్మాండ నాయకుని ఆశీస్సులను మా ముద్దుల పుత్రుడు మనోజ్ సూర్యకు అందించండి అంటూ అమ్మ సత్యవతి నాన్న ప్రసాదు నానమ్మ తాతయ్య కుటుంబ సభ్యులు బంధుమిత్రులు విశాఖపట్నం నుండి వ్రాస్తున్నారు. ఈరోజు మా గారాల బాబు నితిన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలను ఏడుకొండల స్వామివారి దివ్యాశస్సులను అందించమంటూ నాన్న సందీప్ అమ్మ దివ్యవాణి నానమ్మ అమ్మమ్మ తాతయ్య బంధుమిత్రులు మెదక్ నుండి కోరుతున్నారు. ఈ ఉత్తరం తిరుపతి నుండి వ్రాశారు. ఈరోజు మా ముద్దుల మనమడు మన్విత్ కు మొదటి పుట్టినరోజు శుభాకాంక్షలను గోవిందుని శుభాశస్సులను అందించండి అంటూ తాతయ్యలు బాబు రవీంద్ర బామ్మలు పిన్నమ్మలు వనజ తేజస్విని అత్తయ్య సులోచన మామయ్య నాగరాజు కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. ఈరోజు మా చిన్ని కృష్ణుడైన సాత్విక్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలను దేవదేవుని ఆశస్సులను అందించమంటూ తల్లి శ్రీలక్ష్మి తండ్రి శ్రీనివాసరెడ్డి తాతయ్య అమ్మమ్మలు బంధుమిత్రులు విజయవాడ నుండి వ్రాస్తున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను గోవిందుని శుభాశస్సులను అందిస్తున్నాం. ఈరోజు జన్మదిన మహోత్సవం జరుపుకున్నటువంటి వీరందరికీ ఆ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుని పరిపూర్ణ అనుగ్రహం ఉండాలని శతమానం భవతి శతాయుః పురుషః శతేంద్రియా ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. ఈ ఉత్తరం కరీంనగర్ నుండి వ్రాశారు. మా చిన్నారి పాప శృతికకు మొదటి పుట్టినరోజు శుభాకాంక్షలను సుదర్శన చక్రధారి శుభాశస్సులను అందించండి అంటూ అమ్మ శ్రీజ నాన్న రాజు నానమ్మ అమ్మమ్మ తాతయ్యలు కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా చిట్టి మనమరాలు చిన్మయ శ్రీకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను ఏడుకొండల స్వామివారి దివ్యాశస్సులను అందించమంటూ తాతయ్యలు అమ్మమ్మ నానమ్మ తల్లిదండ్రులు ప్రశాంతి కృష్ణ బంధుమిత్రులు విశాఖపట్నం నుండి కోరుతున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలను అచ్యుతిని దివ్యాశస్సులను మా గారాల బాబు కేతన్ సాయి కుమార్ కు అందించమంటూ తల్లిదండ్రులు మరియు బంధుమిత్రులు గుంటూరు నుండి వ్రాస్తున్నారు. మా చిట్టి మనమడు హితేష్ కు జన్మదిన శుభాకాంక్షలను ఏడుకొండల స్వామివారి ఆశీస్సులను అందించండి అంటూ తాతయ్య అప్పలనాయుడు నానమ్మ గులాబీ అమ్మ నాన్న కుటుంబ సభ్యులు బంధుమిత్రులు పెందుర్తి నుండి వ్రాస్తున్నారు. మలయప్ప స్వామివారి ఆశీస్సులతో పాటు జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా ప్రియమైన తమ్ముడు అక్షయ నందన్ కు అందించండి అంటూ అక్కయ్య తేజస్విని నందిని అమ్మ మాధవి
నాన్న సత్యభార్గవ్, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కాకినాడ నుండి కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను కోనేటి రాయిని దివ్యాశస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి చిన్నారులకి శ్రీ అలమేల మంగాసమేత శ్రీ శ్రీనివాస స్వామి అనుగ్రహం కలగాలని శ్రీ శతమానంభవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ఈ ఫోటోలోని మా బంగారు తండ్రి మణికంఠకు పుట్టినరోజు శుభాకాంక్షలను, వైకుంఠవాసుని ఆశస్సులను అందించమంటూ తిరుపతి నుండి అమ్మ కమల, నాన్న విజయభాస్కర్, తాతయ్య, బామ్మ, బంధుమిత్రులు కోరుతున్నారు. మా ఇంటి వారసుడు దేవాన్స్కు జన్మదిన శుభాకాంక్షలను, దేవదేవుని ఆశస్సులను అందించమంటూ నాన్న వరప్రసాద్, అమ్మ రాజ్యలక్ష్మి, తాతయ్య, బామ్మ, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ప్రకాశం జిల్లా నుండి కోరుతున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలతో పాటు కోనేటిరాయిని ఆశీస్సులను మా గారాల మనమరాలు చాన్మితకు అందించండి అంటూ తాతయ్యలు, నానమ్మ, అమ్మమ్మ, తల్లిదండ్రులు కీర్తి, భరత్ కుమార్ అమెరికా నుండి కోరుతున్నారు. ఈరోజు మా చిరంజీవి వెంకట సురేష్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలను, అంచనంతర్వాసుని ఆశీస్సులను అందించండి అంటూ అమ్మ శైలజ, నాన్న వెంకటేశ్వర్లు, నానమ్మ, పెదనాన్నలు, పెద్దమ్మలు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కడప నుండి వ్రాస్తున్నారు. మలయప్ప స్వామివారి ఆశీస్సులతో పాటు పుట్టినరోజు శుభాకాంక్షలను మమ్మూతుల తనయుడు తరుణ్ విఘ్నేష్ కళ్యాణ్ కు అందించండి అంటూ తండ్రి వీరబాబు, తల్లి దుర్గా శ్యామల, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పామరు నుండి వ్రాస్తున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలతో పాటు బ్రహ్మాండ నాయకుని శుభాశస్సులను అందిస్తున్నాం. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకున్నటువంటి వీరందరికీ శ్రీ అలర్మేల్ మంగానాయక సమేత శ్రీ శ్రీనివాస స్వామి కృపాకటాక్షాలు కలగాలని ప్రార్థిస్తూ శ్రియమేవావరుంధే శ్రీతే వాతే పునర్నివేద్యాః క్షేమో వై రాష్ట్రస్య సీతో వాసః క్షేమమేవావరుంధే. మా పాపాయి సాన్వికి జన్మదిన శుభాకాంక్షలను, ఏడుకొండల స్వామివారి ఆశీస్సులను అందించమంటూ అమ్మ శ్వేత, నాన్న వనచంద్ర, తాతయ్య, బామ్మలు, బంధుమిత్రులు చిత్తూరు నుండి వ్రాస్తున్నారు. దేవదేవుని దివ్యాశిస్సులను, పుట్టినరోజు శుభాకాంక్షలను మా ప్రియమైన చెల్లాయి కార్తీకకు అందించండి అంటూ అక్కయ్య గీతిక, అమ్మ జయ, నాన్న నాగు, కుటుంబ సభ్యులు కాశీబుగ్గ నుండి కోరుతున్నారు. ఈరోజు మా కన్నయ్య హేమంత సాయికి జన్మదిన శుభాకాంక్షలను, అచ్యుతిని దివ్యాశస్సులను అందించమంటూ తల్లి కల్పన, తండ్రి కృష్ణయ్య, తాతయ్య, అమ్మమ్మ, బంధుమిత్రులు గిద్దలూరు నుండి కోరుతున్నారు. విజయవాడలో పుట్టినరోజు జరుపుకుంటున్న మా ఇంటి మహాలక్ష్మి హాసనికి శుభాకాంక్షలను, అంచనాతృవాసుని దివ్యాశస్సులను అందించండి అంటూ నాన్న వెంకట వరప్రసాద్, తాతయ్య హనుమంతరావు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కోరుతున్నారు. ఈరోజు మా చిరంజీవి సూర్యాన్స్కు పుట్టినరోజు శుభాకాంక్షలతో పాటు దేవదేవుని ఆశీస్సులను అందించండి అంటూ నాన్న శైలేంద్ర, అమ్మ శృతి, తాతయ్య, బామ్మ, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు బెంగళూరు నుండి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, అచ్యుతిని దివ్యాశస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ గోవిందుని శుభాశీస్సులు కలగాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానో నాన్ కేతుర్షషా మే చక్రే భాగం దేవేభ్యో విదదాశ్చాయంచ చంద్రమాశ్చరతి దీర్ఘమాయుః. పుట్టినరోజు శుభాకాంక్షలను, వైకుంఠవాసుని ఆశీస్సులను మా బంగారు తల్లి ముని హరిణ్యకు అందించండి అంటూ నానమ్మ రామలక్ష్మమ్మ, తాతయ్య చినిమునిరాజు, అమ్మ నాన్న ప్రొదుటూరు నుండి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా ప్రియమైన అన్నయ్య విహాన్కు శుభాకాంక్షలను, పద్మావతి వల్లభుని ఆశీస్సులను అందించండి అంటూ చెల్లాయి సారిక, అమ్మ సుజాత, నాన్న భరత్ మహబూబ్ నగర్ నుండి కోరుతున్నారు. ఈరోజు మా మేనకోడలు నాగ ఉమా గాయత్రికి పుట్టినరోజు శుభాకాంక్షలను, మలయప్ప స్వామివారి ఆశీస్సులను అందించమంటూ మేనత్త నాగవల్లి, మేనమామ ప్రవీణ్ కుమార్, వదిన బావ బెంగళూరు నుండి కోరుతున్నారు. ఈ ఉత్తరం నిమ్మకూరు నుండి వ్రాశారు.
ఈరోజు మా గారాల తమ్ముడు హితేష్ సాయికి జన్మదిన శుభాకాంక్షలతో పాటు కోనేటిరాయిని శుభాశిస్సులను అందించండి అంటూ అన్నయ్య పీయూష్ పార్థు, తల్లిదండ్రులు నాగలక్ష్మి మధుబాబు వ్రాస్తున్నారు. మా చిన్నారి హరిణ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలను, గోవిందుని ఆశస్సులను అందించమంటూ అమ్మ శ్రీదేవి, నాన్న శ్రీనివాసులు రాజంపేట నుండి వ్రాస్తున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలతో పాటు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని శుభాశస్సులను అందిస్తున్నా. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ పద్మావతి శ్రీనివాస స్వామి వారి దివ్యాశీసులు కలగాలని కోరుకుంటూ శ్రీర్వచ్చమాయుమారోగ్యమావిదాత్స్యోభమానం హీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. ఈ ఫోటోలో ఉన్న మా పాపాయి లావణ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలను, వెంకన్న ఆశస్సులను అందించమంటూ తల్లి లలిత, తండ్రి ఉదయ భాస్కర్, నానమ్మ వెంకటలక్ష్మి, కుటుంబ సభ్యులు బంధుమిత్రులు కోరుతున్నారు. ఈరోజు మా పుత్రిక ఇషాకు జన్మదిన శుభాకాంక్షలను, శ్రీహరి ఆశస్సులను అందించమంటూ నాన్న రంజిత్ కుమార్, అమ్మ శ్రీలత, తాతయ్య, అమ్మమ్మ, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు హైదరాబాద్ నుండి వ్రాస్తున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలను, ఏడుకొండల స్వామివారి ఆశీస్సులను మా చిరంజీవి నితిన్ శేఖర్ కు అందించండి అంటూ అమ్మ మమత, నాన్న చంద్రశేఖర్ నాయుడు, అక్కయ్య హేమశ్రీ, కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా పుత్రుడు నమేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలతో పాటు కొండలరాయిని ఆశీస్సులను అందించండి అంటూ నాన్న హరినారాయణ, అమ్మ లక్ష్మి, అత్తయ్య, నానమ్మ, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు చెన్నై నుండి కోరుతున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మా కుమార్తె సాయి నిధికి శుభాకాంక్షలను, ఏడుకొండల స్వామివారి శుభాశస్సులను అందించండి అంటూ తల్లి లావణ్య, తండ్రి సురేంద్ర కుమార్, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు బెంగళూరు నుండి వ్రాస్తున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలతో పాటు కొండలరాయిని కొండంత శుభాశస్సులను అందిస్తున్నాం. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ ఏడుగొండల వాడి దివ్యాశీసులు కలగాలని కోరుకుంటూ శ్రీర్వర్చస్వమాజుష్యమారోగ్యమావిధాచ్చోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. మా ముత్తుల కన్నయ్య రితీష్ రాయల్కు పుట్టినరోజు శుభాకాంక్షలను, వైకుంఠవాసుని ఆశస్సులను అందించమంటూ అమ్మ సత్య, నాన్న రాజశేఖర్, అక్కయ్య సిరివర్షిత, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అనంతపురం నుండి వ్రాస్తున్నారు. హైదరాబాద్లో జన్మదినోత్సవం జరుపుకుంటున్న మా పాప సాయి సౌమ్యకు శుభాకాంక్షలను, గోవిందుని ఆశస్సులను అందించమంటూ నాన్న నాయుడు, అమ్మ లక్ష్మి, తమ్ముడు, నానమ్మ కోరుతున్నారు. ఈరోజు మా శ్రీవారు వెంకయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలను, వైకుంఠవాసుని దీవెనలను అందించండి అంటూ భార్య నాగమణి, కుమారుడు, అల్లుడు, బంధుమిత్రులు సంగారెడ్డి నుండి కోరుతున్నారు. ధర్మ సంస్థాపకుని దివ్యాశిస్సులతో పాటు పుట్టినరోజు శుభాకాంక్షలను మా నాన్న ప్రవీణ్ కు అందించండి అంటూ కుమార్తె దియశ్రీ, అమ్మ, నాన్న, చెల్లాయి, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు చెన్నై నుండి వ్రాస్తున్నారు. ఈరోజు మా శ్రీవారు ఉదయానంద భాస్కరుడుకు పుట్టినరోజు శుభాకాంక్షలను, దేవదేవుని దివ్యాశస్సులను అందించండి అంటూ భార్య శ్రీదేవి మరియు మయూఖ, దేదీప్య, బంధుమిత్రులు ఏలూరు నుండి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, శ్రీనివాసుని దివ్యాశస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి వారందరికీ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దివ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ శశికళకు పుట్టినరోజు శుభాకాంక్షలను, అంచనాద్రువాసుని ఆశస్సులను అందించమంటూ అన్నయ్య వారు, తల్లి రత్నకుమారి, తండ్రి సత్య శ్రీనివాస్, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు గుంటూరు నుండి కోరుతున్నారు. జన్మదిన శుభాకాంక్షలను, అంచనాద్రువాసుని ఆశీస్సులను మా పుత్రిక హర్షితకు అందించండి అంటూ అమ్మ, తమ్ముడు, అమ్మమ్మ, తాతయ్య, కుటుంబ సభ్యులు మదనపల్లి నుండి కోరుతున్నారు. ఈరోజు మా తాతయ్య చంద్రశేఖరరావుకు జన్మదినోత్సవ శుభాకాంక్షలను, వైకుంఠవాసుని ఆశస్సులను అందించమంటూ మనమరాళ్ళు, మనవళ్ళు, కుమారులు, కోడళ్ళు, బంధుమిత్రులు తిరుపతి నుండి వ్రాస్తున్నారు.
దేవదేవుని దివ్యాశిస్సులను జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా కుమారుడు వెంకటేష్ ప్రసాద్ కు అందించండి అంటూ బళ్ళారి నుండి తల్లిదండ్రులు పద్మావతి, ప్రభంజన్, భార్య మానస బెంగళూరు నుండి కోరుతున్నారు. ఈరోజు మా మామయ్య నాగదుర్గ ఈశ్వర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలను, గోవిందుని శుభాశిస్సులను అందించండి అంటూ మేనకోడలు యోషితశ్రీ, అక్కయ్య రీనారామ్, నాన్న, బావ, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు విశాఖపట్నం నుండి కోరుతున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, పద్మావతి వల్లభుని దివ్యాశిస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మీరందరికీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో రధ్యాస్మ హవ్యేర్మనసోపసద్య మిత్రం దేవం మిత్రధేయన్నో అస్తు అనురాధాన్ హవిషా వర్ధయంతః సతంజీవే మసరదస్స వీరాః. మా అమ్మాయి తేజస్వినికి పుట్టినరోజు శుభాకాంక్షలను, బ్రహ్మాండ నాయకుని ఆశీస్సులను అందించండి అంటూ తల్లిదండ్రులు ప్రసాద్, లావణ్య మరియు కుటుంబ సభ్యులు రాస్తున్నారు. మా కుమారుడు హరిసాయి కృష్ణ సందీప్ కు పుట్టినరోజు శుభాకాంక్షలను, ఏడుకొండల స్వామివారి ఆశీస్సులను అందించమంటూ అమ్మ అంజనాదేవి, నాన్న శ్రీనివాసరావు, చెల్లాయి రోహిణి విజయవాడ నుండి వ్రాస్తున్నారు. జన్మదిన శుభాకాంక్షలను, గోవిందుని శుభాశిస్సులను మా అమ్మాయి సుజితకు అందించండి అంటూ తల్లిదండ్రులు, భర్త మణిదీప్, అన్నయ్య అజయ్ చీరాల నుండి కోరుతున్నారు. ఈరోజు మా కుమార్తె లలితాంబకు పుట్టినరోజు శుభాకాంక్షలను, ఏడుకొండల స్వామివారి దివ్యాశిస్సులను అందించమంటూ తండ్రి అచ్చయ్య నాయుడు, తల్లి జ్యోతిలక్ష్మి, అక్కయ్య హరిత విశాఖపట్నం నుండి వ్రాస్తున్నారు. ఈ ఉత్తరం మైసూర్ నుండి వ్రాశారు. ఈరోజు మా అమ్మ సుజాతకు జన్మదిన శుభాకాంక్షలను, కోనేటి రాయిని ఆశీస్సులను అందించమంటూ కుమారులు శ్రీనాథ్, అరుణ్ కుమార్, కుమార్తె సంధ్య, భర్త, బంధుమిత్రులు వ్రాస్తున్నారు. ఈరోజు మా తల్లిగారైన నందినికి పుట్టినరోజు శుభాకాంక్షలను, బ్రహ్మాండ నాయకుని ఆశీస్సులను అందించండి అంటూ గాయత్రి, వెంకట రవితేజ, సాంబశివరావు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఆత్మకూరు నుండి కోరుతున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, బ్రహ్మాండ నాయకుని దివ్యాశిస్సులను అందిస్తున్నాను. ఈరోజు జన్మదినం జరుపుకున్నటువంటి వీరందరికీ శ్రీ శ్రీనివాస స్వామి ఆశస్సులు అందిస్తూ ఓం నమో నమో భవతు జాయమానాంకేతుషాం మేత్యగ్రే భాగం దేవేభ్యో విదధ్యాయన్ ప్రచంద్రమాస్తరితి దీర్ఘమాయుః. మా గురు చరణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలను, గోవిందుని ఆశీస్సులను అందించండి అంటూ నాన్న వెంకటరమణ, అమ్మ రెడ్డిరాణి మరియు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు తిరుపతి నుండి వ్రాస్తున్నారు. మా కుమార్తె ఇంద్రజ హిమవర్ధినికి పుట్టినరోజు శుభాకాంక్షలను, సప్తగిరీసుని ఆశీస్సులను అందించమంటూ అమ్మ, పిన్ని, పెద్దమ్మ, అక్కయ్య బిందు, తమ్ముడు వేణుగోపాల్, చెల్లాయిలు, బంధుమిత్రులు తిరుపతి నుండి కోరుతున్నారు. ఈరోజు మా శ్రీవారు త్రినాథ్ గుప్తకు జన్మదినోత్సవ శుభాకాంక్షలను, బ్రహ్మాండ నాయకుని ఆశీస్సులను అందించమంటూ భార్య కిరణ్మయి, అమ్మ లీలాకుమారి, నాన్న నటరాజ్, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు చెన్నై నుండి వ్రాస్తున్నారు. ఈరోజు మా కుమార్తె గౌరీకి పుట్టినరోజు శుభాకాంక్షలతో పాటు కోనేటి రాయిని దివ్యాశస్సులను అందించమంటూ అమ్మ రమణమ్మ, నాన్న లక్ష్మీనాయుడు, భర్త చిన్నం నాయుడు, కుటుంబ సభ్యులు కోరుతున్నారు. జన్మదినోత్సవ శుభాకాంక్షలను, ఏడుకొండల స్వామివారి ఆశస్సులను మా చిన్నారి హాసిని అనన్యకు అందించండి అంటూ అమ్మ, నాన్న, అక్కయ్య కుందన ప్రియ కడప నుండి కోరుతున్నారు. మా చిరంజీవి షణ్ముఖ నాగవర్మకు పుట్టినరోజు శుభాకాంక్షలను, దేవదేవుని దివ్యాశస్సులను అందించండి అంటూ తండ్రి రంజిత్ కుమార్, తల్లి ప్రవళ్ళిక, నానమ్మ, తాతయ్య, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు హైదరాబాద్ నుండి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, ఆనంద నిలయిన శుభాశస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ వైకుంఠనాథుని దివ్యాశిస్సులను అందజేస్తూ శతం జీవశరదో వర్ధమాన ఇత్యభినిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుః మరుతయేనా వర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. ఈరోజు మా రేష్మికకు పుట్టినరోజు శుభాకాంక్షలను, బ్రహ్మాండ నాయకుని ఆశీస్సులను అందించమంటూ అమ్మ భారతి, నాన్న సింహాచలం,
కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుండి కోరుతున్నారు. మా బాబు సాయి తేజేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలను శ్రీపతి దివ్యాశిస్సులను అందించండి అంటూ అమ్మ సాయి లక్ష్మి, నాన్న రమేష్, నానమ్మ, తమ్ముడు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు విజయనగరం నుండి వ్రాస్తున్నారు. హైదరాబాద్ లో జన్మదినోత్సవం జరుపుకుంటున్న మా మనమరాలు అమ్మయ్యకు శుభాకాంక్షలను, దేవదేవుని ఆశీస్సులను అందించండి అంటూ నానమ్మ గౌరీ మీనాక్షి, తాతయ్య వినయభూషణ ప్రసాదు, అమ్మ నాన్న, కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా అబ్బాయి సాయి కుమార్ కు పుట్టినరోజు శుభాకాంక్షలను, గోవిందుని ఆశీస్సులను అందించమంటూ నాన్న శ్రీనివాసరావు, అమ్మ పద్మ, అక్కయ్య భార్గవి గజపతి నగరం నుండి కోరుతున్నారు. శ్రీహరి దివ్యాశిస్సులతో పాటు పుట్టినరోజు శుభాకాంక్షలను మా సోదరి మేఘనశ్రీకి అందించండి అంటూ అన్నయ్య సునీల్, చెల్లాయి సత్యశ్రీ, నమిత, బంధుమిత్రులు కోరుతున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలతో పాటు వజ్రమకటధరుని శుభాశస్సులను అందిస్తున్నా. ఈరోజు జన్మదిన మహోత్సవం జరుపుకున్నటువంటి వీరందరికీ ఆ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుని పరిపూర్ణ అనుగ్రహం ఉండాలని ఓం శతమానం భవతి శతాయుః పురుషః శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. చూసారుగా, ఇదే విధంగా శ్రీ స్వామివారి అమ్మవారి ఆశీస్సులను మీరు పొందాలనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పేరు, శుభ సందర్భం పేర్కొంటూ సంప్రదాయ దుస్తులు ధరించిన కాదిసేజ్ కలర్ ఫోటోను మీ చిరునామాతో సహా వ్రాసి 15 రోజులు ముందుగా మాకు పంపండి. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ శతమానం భవతి కార్యక్రమం ద్వారా శ్రీ స్వామివారి అమ్మవారి ఆశీస్సులను మీకు అందజేస్తాం. మీ వివరాలను పంపించవలసిన మా చిరునామా శతమానం భవతి, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, అలిపిరి, తిరుపతి, 517507. శతమానం భవతి.